ఆటవిక హత్య ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాస్ ను చంపిన గుత్తి కోయలు కత్తితో మెడపై దాడి చేసి క్రూరంగా చంపిన మైన ప్లాంటైన్ భూములలో పశువులు మేపడానికి అడ్డుకున్నందుకే కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలంలో ఘటన మరో ఉద్యోగులకు మాత్రం కర్రలతో బెదిరింపు విధి నిర్వహణలు శ్రీనివాస్ నిక్కజంగా వ్యవహరిస్తున్నారనే పేరు పథకం ప్రకారమే హత్య మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా పని లింగాలలో పనిచేస్తున్న రోజులలో హిట్లీస్ట్లలో ఉన్నట్టుగా కూడా ప్రచారం అడవి శాఖ అనుమానాలు ఉద్యోగులలో భయాందోళన ఉన్నట్టు కూడా చూడొచ్చు ఖమ్మం జిల్లా ఆసుపత్రి వద్ద విలపిస్తున్న భార్య కుమారుడు జశ్వంత్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి చేసిన మా తెలంగాణలో నిజాయితీగా పనిచేసే ఒక ఆఫీసర్ను కోల్పోవడానికి ఈ హత్యకు కారణం నేను వాళ్ళని చెప్పా ఎవరని చెప్తా తెలుసా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు ముఖ్యమంత్రి గారుగా కాళ్ళ మీద పడుడు పదే పదే భజనలు చేస్తున్నారు మీరు చేసిన దౌర్భాగ్య పదికే మా సీన్యుడిను కోల్పోయాను ఒక మంచి ఆఫీసర్ను తెలంగాణలో ఈయనని మేము కోల్పోయాను ఎందుకు అంటే రక్షణ లేదు ఉద్యోగులకి అదా ఉద్యోగులకి ఎలా రక్షణ ఎక్కడ ఉన్నది రక్షణ ఏడకరబై అయింది కనిపిస్తలేదా కళ్లకు నిజాయితీగా పనిచేస్తే ఇదేనా ఫలితం చెప్పురు దీనికి సమాధానం అంతా బాగుండాలని ఎన్నో పూజలు చేస్తా ఎందరో దేవుళ్ళకు మొక్కా కానీ ఏ దేవుడు నా భర్తను కాపాడ కాపాడలేకపోయాడు నిజాయితీగా పనిచేస్తున్న నా భర్తను పొట్టన పెట్టుకున్నారు నిజాయితీకి దక్కిన ప్రతిఫలమే ఎప్పుడు ఏ డ్యూటీ 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 అంటూ పనిచేసేవారు ఇప్పుడు నా కుటుంబం పరిస్థితి ఏంది ఆ శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మి గారికి సమాధానం తెలంగాణ ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాలు చెప్పాలి సమాధానం నాట్ ఓన్లీ ఒక్క సంఘం నేను అందరినీ అంటున్నా మీ సంఘాల నాయకులు అందరు చెప్పాలి బిడ్డ నా మీద కేసులు పెట్టుకున్నా బరాబర్ ఏం చేయలేరు నేను బరాబర్ చెప్తున్నా బండి సంజయ్నే ఏం చేయలేకపోయాలు మీరు మమ్మల్ని ఏం చెప్తారు బండి సంజయ్ విపరీతమైన వ్యాఖ్యలు చెప్తానే ఏం చేయలేకపోయారు మోకాల దగ్గర మోకరిల్లుడు ఒకడేమో ఏంది ఉద్యోగ సంఘాలల్లో పోయి కాళ్ళు ముక్తడు ఇంకో సన్నాసేమో పోయి మంత్రి పదవి తీసుకో ఇంకో సన్నాసి పోయి ఎమ్మెల్యే పదవి ఇంకో సన్నాసిపోయి ఎమ్ ఇట్లా రకరకాల పదవుల కోసం కకృతి పడి నిజాయితీ పరులైన మా అధికారులను ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు మీరే మీరే ఈ చావుకు కారణం వాళ్ళు కాదు మీరే ఎందుకంటే రక్షణ లేకుండా చేసేరు మీరు ఎట్లా అంటే బానిస బతుకులు అనేది నిరూపించరు మీరు ఎట్లా అంటే కనీసం మానవత్వ విలువలు మర్చిపోయారు కనీసం మీరు అధికారి అనే ఒక స్పృహ మర్చిపోయారు కనీసం మేము అధికారంలో చదువుకున్న డిగ్నిటీ ఉంది మాకు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చిన ఒక పిహెచ్డీలు చేసినా ఒక ఎంఫిల్ చేసచ్చున సోయి మర్చిలు మీరు ఈ మీ మీ ప్రతిఫలమే ఇది ఈరోజు మీ ప్రతిఫలమే మా సీన్ అని కోల్పోవడం మీ వల్లనే సన్నాసుల్లారా నీ అందరిలో అనట్లే కొందరినే అంటాను కొన్ని సంఘాలనే అంటాను మొత్తం అందరిని పెట్టి ఏళ్ళు పెట్టి చూపెడతాను నేను కూడా పేరే మెన్షన్ చేస్తలేను ఎవరికేం భయం ఇక చూడరీ ఒక నిజాయితీ ఆఫీసర్ ఈయన మావోయిస్టుకు సంబంధించిన హిట్ లిస్ట్లో ఉన్నాడు ఆడ ఏంటంటే నిన్న జరిగినది ఆ గ్రాసరీ అక్కడ ఏందంటే అవి మన ఫారెస్ట్ ఫ్లాంటైన్ భూములలో ఆ మొక్కలు పెంచుతు ఆ మొక్కలను పెంచమన్నందుకు అతి దారుణం కాళ్ళ మీద పడి వేడుకున్నాడట గంట సేపు రక్త మడుగులలో అల్లాడిపోయిండు తెలుసా ఎవరికన్నా సోయినదా ఇప్పుడు రారి అక్కడికి రారి దగ్గరుండి అక్కడ నుండి దాడి చేపిస్తారు ప్రజలు ప్రజలు కొడతారు ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఉద్యోగ సంఘాలని దండలు తీసుకొని వచ్చి అర్పిస్తా అంటే మీరు చేయబట్టే శ్రీనివాసరావు చనిపోయిండు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీనికి ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఇది కూడా ప్రభుత్వ ప్రభుత్వ చిత్రీకరణ ఎందుకు చిత్రీకరణ చెప్పాలి ఎందుకంటే పోడు భూములకు సంబంధించి ప్రజలకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే రెండు వేల తెలంగాణ ఉద్యమంలో మాటిచ్చి ఇప్పటి వరకు మరి మీరేమో ముఖ్యమంత్రి మీరేం మంత్రులే